పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి అంతర్రాష్ట్ర వాహన తనిఖీ కేంద్రం వద్ద తెలంగాణ నుండి ఆంధ్రలోకి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తెల్లవారుజాము నుండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తాటాకులగూడెం ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద విజిలెన్స్ అధికారులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా తెలంగాణ నుండి ఆంధ్రలోకి వస్తున్న లారీలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విజిలెన్స్ సీఐ జేవీవీ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం పట్టుబడ్డ లారీ తెలంగాణ రాష్ట్ర మహబూబాద్ నుండి కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యం సుమారు 19 టన్నులు ఉండగా వాటి విలువ సుమారు 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని, లారీ విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. పట్టుబడ్డ డ్రైవర్ మరియు లారీ యజమానిపై 6A కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని లారీలో నింపి రాష్ట్రంలోకి తరలిస్తున్నారని, వాటిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వాహనాలు తనిఖీ చేసి ఈ అక్రమ రేషన్ బియ్యం రవాణాను అరికడతామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. దానిలో భాగంగా ఒక వ్యక్తులు తెలంగాణ నుంచి రైస్ ఉన్నటువంటి టోకెన్ రైస్తో బిల్లు తీసుకుని అతను రావడం జరిగింది. అతను టెంపరీ పర్మిట్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఆపి తనిఖీ చేసాం. టోకెన్ రైస్ ఉన్న అనుమానం మీద ఆ వెహికల్ చెక్ చేయగా ఆ వెహికల్లో రైస్ ఉందన్నమాట, పీడీఎస్ రైస్. అన్నీ కూడా తెల్లని పాలిథిన్ బ్యాగుల్లో మూతులు కట్టి ఈ రైస్ని కాకినాడకి తీసుకెళ్తున్నామని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఆ కాకినాడలో ఎక్కడ తీసుకెళ్తున్నామంటే అతను ఏమంటాడంటే ఆడికి వెళ్తారు, మాకు ఫోన్ వస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అని చెప్తున్నాడు. అతను ఇది మహబూబాద్లో లోడ్ అయిందని చెప్తున్నాడు ప్రస్తుతానికి. ఇవన్నీ కూడా మన ఆంధ్ర తెలంగాణ బార్డర్లోనే ఇవన్నీ లోడ్ అయ్యి ఈ విధంగా కాకినాడ అని పేరు చెప్పి మధ్యలో ఉన్నటువంటి రైస్ మిల్కి అడిగి తరలించిందని మా అనుమానం. దాని మీద అతను విచారణ చేస్తున్నాం. సుమారు 2 టన్నుల వరకు లారీలో 19 మంది టేరు వెయిట్ తీసి 19 టన్నుల వరకు వెయిట్ అయింది. సుమారు కేజీకి 23 రూపాయలు వేసుకుంటే దగ్గరగా 23 లక్షల వరకు వాల్యూ చేస్తూ ఉంటుంది. లారీని ఇంకో శిక్ష కింద కేసు బుక్ చేస్తున్నాం. సిఎస్సీ అయిన సామాన్ కింద కేసు కూడా లారీ వాహనం